హాయ్ ఫ్రెండ్స్, సో థంబ్నైల్లో చూసింది మీరు నిజమే. సో దానికి సంబంధించి నేను ఒక ప్రూఫ్ కూడా తెచ్చుకున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు కొంత క్లారిటీ అనేది వస్తుంది. సో ఆ వీడియో నేను ఏదైతే తెచ్చానో అదైతే ఇప్పుడు ప్లే చేస్తాను. నేను మల్టిపుల్ అయ్యి చాలా విపరీతమైనటువంటి ఎక్స్ప్లోషన్గా మారే ప్రమాదం ఉందని కూడా మనకు నిపుణులు చెబుతున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. మరోవైపు ఇంత జరుగుతున్నప్పటికి కూడా అధికార పక్షానికి చెందినటువంటి నాయకులు కావచ్చు, సాక్షాత్తు అత్యంత బాధ్యత కలిగిన మంత్రి కూడా సిదిరి అప్పలరాజు చేయూత కార్యక్రమంలో భారీ ఎత్తున వందలాది మందితో మీటింగ్ సమావేశం నిర్వహించడం కూడా తీవ్ర ఆరోపణలకు గురవుతుంది. విపక్షాలు కూడా దీన్ని తీవ్రంగా తప్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ వేరియంట్ కనుక ఎక్స్ప్లోజివ్ అయితే మాత్రం రాష్ట్రంలో మరొకసారి థర్డ్ వేవ్ వచ్చి కేసులు పెరిగే ప్రమాదం ఉంది. చిన్నపిల్లలకు ఇప్పటివరకు వ్యాక్సిన్ వేయని కారణంగా వారిలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ టైంలో స్కూళ్లు తెరవడం కానీ, పరీక్షలు నిర్వహించడం కానీ, సుప్రీంకోర్టు కూడా నిన్న పరీక్షలు మేము నిర్వహిస్తాం. ఎందుకు ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఈ థర్డ్ వేవ్ అనేది వస్తుంది అండ్ ఈ డెల్టా వేరియంట్ అనేది కొత్తగా వచ్చింది. ఇదైతే ఫుల్గా స్ప్రెడ్ అవుతుందంట, స్టూడెంట్స్ని అంటే చిల్డ్రన్స్ని ఎక్కువగా టార్గెట్ అని చేస్తుందంట. సో ఇది నిన్న వచ్చింది కాబట్టి తప్పకుండా ఈరోజు సుప్రీంకోర్టులో దీని గురించి మాట్లాడతారు గ్యారంటీగా. ఈ విషయం అయితే మమతా శర్మ గారి దగ్గర వరకు కూడా వెళ్ళిందైతే అనుకుంటున్నాను. సో ఏపీలో కూడా ఇది ఒకటి రావడం మరీ ఇది. సో మీరు చూసారు కదా ఒక ప్రూఫ్ అనేది వచ్చింది. సో ఇది కానీ మన శ్రీవాస్తవ్ గారు కానీ మమతా శర్మ గారు కానీ అక్కడ చెప్పినట్టయితే తప్పకుండా ఎగ్జామ్స్ అనేవి రాదు. సో ఏంటంటే ఈరోజే హీరింగ్ కదా, సో ఇటువంటి అప్డేట్ ఉన్నా వెంటనే నేను అప్డేట్ అనేది చేస్తుంటాను. సో మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని రెడీగా ఉండండి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి.